वेलकम टू सिटी इंडिया न्यूज़। केपीएचपी पोलीस स्टेशन परिधि निजामपेट हॉलिस्टिक हॉस्पिटल अग्नि प्रमादम चोट चेसुकुंदी। आस्पत्रि समीप प्रांतमंता दट्टमैन पोगलु मंटलतो कम्मुकुंदी। संघटित स्थलानिकि चेरुकोनि मंटलनु अदुपुलोकि तेवडानिकि प्रयत्निस्तारु अग्निमापक सिब्बंदि। अग्नि प्रमादम संभविंचिन समयंलो ఆసుపత్రిలో 38 మందికి పైగా పేషెంట్స్ ఉన్నట్లు సమాచారం। నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు। దీనికి సంబంధించి రోగులు రోగి కుటుంబాలు ఆసుపత్రి సిబ్బంది స్థానికులు బాయ్నల గ్రోతున్నారు। ఇప్పటివరకు 35 మంది రోగులను క్షేమంగా బయటకు తరలించారు పోలీసులు। చికిత్స పొందుతున్న రోగులను వైద్య చికిత్స నిమిత్తం సమీపంలోని ఇతర ఆసుపత్రికి తరలించారు। ఆసుపత్రి సెల్లార్లో ఉన్న పేషెంట్ల విషయమై ఆందోళన నెలకొంది సర్వత్రా। ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సహాయక చర్యలు చేపట్టారు। అనంతరం ఘటనపై ఆరా చేశారు। అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది। పోలీస్టిక్ హాస్పిటల్లో సుమారుగా 10:30-11 ప్రాంతంలో ప్యానెల్ బోర్డు ఫైర్ అవటం, సీలింగు వైరింగు అక్కడ ఉన్నటువంటి సామాను ఫైర్తో మొత్తం అంతా కూడా హాస్పిటల్ అంతా పొగలు వ్యాపించడం జరిగింది। 38 మంది పేషెంట్లు ఉన్నారని, అటెండర్స్తో సహా సుమారుగా 70 మంది ఉన్నారని సమాచారం। మొత్తం అందర్ని కూడా సేఫ్ సైడ్ గా ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది, కొంతమంది సోషల్ వర్కర్ సహకారంతో పూర్తిగా 100% అందర్ని కూడా వివిధ ప్రాంతాల్లో హాస్పిటల్స్ దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడ షిఫ్ట్ చేయడం కూడా జరిగింది। ఎటువంటి ప్రాణహాని లేకుండా షిఫ్ట్ చేయడం జరిగింది। అది -1 లో ఫైర్ రావటం, పైకి ఫైర్ ఎల్లకుండా ఓన్లీ పొగలు మాత్రమే వెళ్ళడంతో అందరూ సేవ్ అయ్యారు। మరి ఇంకొక హాఫ్ అవర్ లో పూర్తిగా స్మోక్ తో సహా టోటల్ గా కంట్రోల్ అయిపోతుందని చెప్పి ఫైర్ సిబ్బంది చెప్తా ఉన్నారు। మేము కూడా ఒక గంటన్నరగా చూస్తా ఉన్నాం। చుట్టుపక్కల బిల్డింగ్ లోకి నిచ్చెనల ద్వారా రకరకాలుగా ఎలా వీలైతే అలా దించి వారి ప్రాణాలకు ముప్పు లేకుండా సహకరించిన పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు। అటువంటి అనుమానాలు